ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సీ పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ పోస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బి అంటే ఇరవై సంవత్సరాల నమ్మకం కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ డౌన్లోడ్ ఎడ్యుకేషన్ యాప్ హాయ్ ఫ్రెండ్స్ క్వశ్చన్ చూడకుండానే ఆన్సర్ చేయడం అనేది సాధ్యమవుతుందా ఎస్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన టిక్ నేను డిస్కస్ చేయబోతున్నాను అంటే క్వశ్చన్ చూడకుండానే మనం కరెక్ట్ ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చో నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయబోతున్నాను అది కూడా రీసెంట్గా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఎగ్జామ్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే రైట్ జనరల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఫోర్ ఆర్ ఫైవ్ ఆప్షన్స్ ఇస్తారు ఎగ్జామినర్ క్యాండిడేట్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ఆప్షన్స్లో ఎక్కువగా సిమిలర్గా వచ్చేలాగా చూస్తారు అంటే మనకి చాలా సందర్భాల్లో మనకి ఆప్షన్స్ని కనుక గమనిస్తే కొన్ని ఆప్షన్స్ సిమిలర్గా ఉంటాయి అవి నెంబర్స్ కావచ్చు లెటర్స్ కావచ్చు సో వాటిని బేస్ చేసుకొని మనం కరెక్ట్ ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చో ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను ఓకే రైట్ ఇవి మనకి రీసెంట్గా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకోండి ఈ క్వశ్చన్కి సంబంధం లేదు మనకి ఇప్పుడు మనం ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ ఆప్షన్స్లో మనకి ఇందులో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎఫ్ ఉంది ఇక్కడ ఎఫ్ ఉంది ఈ రెండు సిమ్లర్గా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఇందులో జీ ఉంది ఇక్కడ జే ఉంది కాబట్టి ఇది ఛాన్స్ లేదు ఇది కూడా ఛాన్స్ లేదు ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ఉండడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ ఎఫ్ తర్వాత ఐ ఉంది ఇక్కడ ఎఫ్ తర్వాత యు ఉంది అంటే మనకి ఈ యూ అనేది మనకి మిగతా ఆప్షన్స్లో ఇక్కడ యూ ఉంది ఇక్కడ యూ ఉంది కాబట్టి ఖచ్చితంగా సెకండ్ లెటర్ యూ ఉండడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది సో ఆన్సర్ మనకి సెకండ్ కాదు సో థర్డ్ ఆప్షన్ కావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి అది ఏ సబ్జెక్టో తెలియదు ఏ క్వశ్చన్ తెలియదు ఏ టాపికో తెలియదు అయినా కానీ మీరు ఇలా ఎనలైజ్ చేయగలిగితే చాలా క్వశ్చన్స్కి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఓకే రైట్ సో ఇంకా మీకు కొన్ని క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్సే మనకి క్వశ్చన్స్ సంబంధం లేదు ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఆప్షన్లో మనకి సిమిలర్గా ఉన్న ఏంటంటే ఫస్ట్ లెటర్ మనకి ఇక్కడ ఎం ఉంది ఇక్కడ కే కే ఉంది కాబట్టి సో ఎక్కువగా మనకి కే రిపీట్ అవుతుంది కాబట్టి ఇది కావడానికి ఛాన్స్ లేదు ఓకే రైట్ మరి ఈ మూడిట్లో చూస్తే మనకి కే తర్వాత మనకి వన్ త్రీ వన్ త్రీ ఉంది ఇక్కడ వన్ ఫైవ్ ఉంది కాబట్టి ఇది ఛాన్స్ లేదు మళ్ళీ ఈ సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్లో రెండిట్లో ఏది కావడానికి ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ క్యూ ఉంది ఇక్కడ ఓ ఉంది మీరు మిగతా ఆప్షన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓ ఇక్కడ రెండిట్లో లేదు కానీ క్యూ ఇక్కడ ఉంది కాబట్టి ఇది కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి క్లియర్ రైట్ అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్ చూద్దాం సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి ఇప్పుడు మీరు చాలా ఈజీగా ఆన్సర్ చెప్పగలుగుతారు ఓకే రైట్ సో ఇందులో మీరు జస్ట్ బై ఇన్స్పెక్షన్ అంటే క్వశ్చన్ మనకు సంబంధం లేదు ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది ఓకే రైట్ సో మీరు ఇక్కడ గనక అబ్జర్వ్ చేస్తే ఎల్ 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 కామన్గా ఉంది ఇక్కడ జీ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కాకపో కావడానికి ఛాన్స్ లేదు ఓకే రైట్ అలాగే ఎల్ ఎల్ ఎన్ క్యూ ఎన్ క్యూ అన్నింటిలో మనకి ఉంది లాస్ట్ లెటర్ మాత్రమే చేంజ్ అయింది ఇందులో లాస్ట్ లెటర్ ఎస్ ఉంది ఇక్కడ టీ ఉంది ఇక్కడ వి ఉంది ఇక్కడ వి ఉంది అంటే మనకి వి మాత్రమే రిపీట్ అయింది ఈ ఆప్షన్ మనం కనుక అబ్జర్వ్ చేస్తాయి సో ఇక్కడ ఎస్ టీ రిపీట్ కాలేదు కాబట్టి ఇది ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి క్లియర్ రైట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి దీనిలో జస్ట్ ఇప్పుడు మీరు చూడగానే ఆన్సర్ ఎన్లైట్ చేయగలుగుతారు ఒకసారి వీడియో పాజ్ చేసి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఆన్సర్ వస్తుంది రైట్ నా ఇందులో మీరు గనక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వై 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 కామన్గా ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇది కావడానికి ఛాన్స్ లేదు అవునా రైట్ ఇప్పుడు ఈ మూడిట్లో ఏదంటే మనకి ఇక్కడ వైఆర్ ఉంది వైఎస్ ఉంది వైఎస్ ఉంది ఈ వైఆర్ కావడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే వైఎస్ వైఎస్ కామన్గా ఉంది వైఎస్ డి కామన్గా ఉంది ఇక్కడ చేంజ్ అయింది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లెటర్ వి ఉంది ఇక్కడ వి మళ్ళీ ఇక్కడ రిపీట్ అయ్యింది ఇక్కడ ఏ ఇక్కడ రిపీట్ కాలేదు కాబట్టి ఛాన్సెస్ ఎక్కువగా మనకి సెకండ్ ఆప్షనే ఉంది ఓకే క్లియర్ రైట్ సో ఒకసారి మీరు ఈ ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ మీరు జస్ట్ ఒకసారి ఆ పేపర్ చూడండి మీకు తెలుస్తుంది ఆన్సర్స్ నేనే ఏవైతే చేశానో అవి కరెక్టా లేదని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే రైట్ అలాగే మనకి ఇది ఇంతకుముందు చెప్పినట్టు అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు ఓకే ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు మనకి క్వశ్చన్స్తో సబ్జెక్ట్తో సంబంధం లేదు మన కాన్సెప్ట్ ఏంటంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏవైతే సిమిలర్గా ఉంటాయో వాటి మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఓకే రైట్ ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీరు వీడియో పాజ్ చేసి మళ్ళీ ఇది ట్రై చేసిన కాన్సెప్ట్ చెప్పండి రైట్ సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఇయర్స్లో చూస్తే మనకి ఫోర్టీన్ 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 ఉంది ఇది ఫిఫ్టీన్ ఉంది కాబట్టి ఇది ఛాన్స్ లేదు మళ్ళీ ఈ మోడీట్లో ఏది ఛాన్స్ ఉందంటే మనకి ఇక్కడ నైంటీ ఎయిట్ ఉంది నైంటీ టూ ఉంది నైంటీ వన్ ఉంది కానీ నైంటీ ఎయిట్ ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి ఇది ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది కాదు ఇది కాదు క్లియర్ రైట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఇక్కడ మనకి ఇక్కడ డినామినేటర్లో టూ ట్వంటీ వన్ ఉంది మనకి ఇక్కడ కూడా టూ ట్వంటీ వన్ ఉంది సో ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాకపోవచ్చు ఇది కాకపోవచ్చు ఈ రెండు ఛాన్స్ ఉన్నాయి మళ్ళీ ఈ రెండులో ఏది ఛాన్స్ ఉంటుందంటే మనకి ఇక్కడ ఈ టెన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ టూ ట్వంటీ వన్ ఈ టూ ట్వంటీ వన్ సేమ్ ఉన్నాయి బట్ ఈ టెన్ ఇక్కడ టెన్ రిపీట్ అయింది కాబట్టి ఇది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మీకు ఆప్షన్స్లో ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఆల్ ఆఫ్ ద అబౌ ఆప్షన్ ఉంటే సో నైంటీ పర్సెంట్ అదే ఆన్సర్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకు ఎగ్జామ్లో కనిపిస్తుంటాయి అక్కడక్కడ ఆల్ ఆఫ్ ద అబవ్ అంటే పైవన్నీ సరైనవి కనిపించినప్పుడు సో నైంటీ పర్సెంట్ అదే కావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో దాన్ని మాత్రమే టిక్ చేయడానికి ట్రై చేయండి ఓకే బ్రైట్ సో ఇలా మరి మీకు డౌట్ రావచ్చు సార్ మీరు చెప్తున్నారు కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ మీ ఆన్సర్స్ కరెక్ట్ అయినా కరెక్ట్ అవుతాయా అని ఎస్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సమ్ టైమ్స్ మనకు మిస్టేక్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అంటే దీనిలో మనకి కరెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఎంత ఉంటాయంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ మీరు అబ్జర్వ్ చేస్తే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెన్ క్వశ్చన్స్ ఇలా మీరు ఎనలైజ్ చేశారనుకోండి అందులో సెవెన్ టు ఎయిట్ సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది మీకు డౌట్ రావచ్చు సార్ మళ్ళీ నెగిటివ్ మార్క్స్ ఉంటేలా మరి మిస్టేక్స్ అవుతాయి ఎలా అని నెగిటివ్ మార్క్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫోర్త్ నెగిటివ్ మార్క్ అనుకోండి అంటే ఒక క్వశ్చన్కి పాయింట్ టు ఫైవ్ మార్క్స్ డిడెక్ట్ చేస్తారు అంటే మీకు త్రీ క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ టు ఎయిట్ అటెంప్ట్ చేస్తే టెన్ అటెంప్ట్ చేస్తే త్రీ క్వశ్చన్స్ అనుకోండి అంటే పాయింట్ టూ ఫైవ్ అంటే ఇంటూ త్రీ డేస్ పాయింట్ సెవెన్ ఫైవ్ డిడెక్ట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ నుంచి పాయింట్ సెవెన్ ఫైవ్ డిడక్ట్ చేస్తే మనకి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయినా వస్తాయి అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నా కూడా సిక్స్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది ఓకే బ్రాయ్ అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఇలా ఎన్లే చేయొచ్చు అలాగే కొన్ని కేసెస్లో మనకి అలా ఎన్లే చేయకుండా మనకి ఫిఫ్టీ పర్సెంట్ జోన్లకు వెళ్ళిపోవచ్చు అంటే ఇది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీఎస్ఎస్ఏ ఫిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఇది సో ఈ క్వశ్చన్ ఏంటో మనకు తెలియదు సో ఇంత క్వశ్చన్ మనము అంటే ఆన్సర్ తెలియదు మనకి ఎలా చేయాలో కూడా సో ఇక్కడ ఈ సందర్భంలో చూడండి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇచ్చారు అంటే ఇక్కడ మీరు సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది మనం గమనిస్తే సో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇవి దగ్గరలో ఉన్నాయి అంటే సిమిలర్గా ఉన్నాయి సో అంటే ఇది కాకపోవచ్చు ఇది కాకపోవచ్చు మళ్ళీ ఈ రెండిట్లో ఏది కావడానికి అవకాశం ఉందంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటే ఇక్కడ కూడా మనకి ఛాన్స్ లేదు మనం ఎనలైజ్ చేయలేము ఎందుకంటే ఫిఫ్టీ ఇక్కడ ఉంది ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇవి రిపీట్ అవుతున్నాయి లాస్ట్ టూ డేస్ కాబట్టి రెండు కూడా రిపీట్ అయ్యాయి కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ ఎనలైజ్ చేయలేము మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి ఓకే సో ఇలాంటి సందర్భంలో అంటే ఎప్పుడైనా మనకి ఇలాంటివి వచ్చినప్పుడు అంటే మీకు ఛాన్సెస్ అనేవి థర్డ్ కావచ్చు ఫోర్త్ కావచ్చు అని అనుకున్నప్పుడు అంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది అంటే ఆ సబ్జెక్టు తెలియదు ఆ టాపిక్ తెలియదు ఆ క్వశ్చన్ తెలియదు అయినా కానీ కొన్ని సెకండ్స్లోనే మీరు ఫిఫ్టీ పర్సెంట్ జోన్లోకి వెళ్ళిపోయారు ఓకే అంటే ఫోర్ ఆప్షన్స్ రెండు ఈజీగా మీరు ఎలిమినేట్ చేయగలిగారు ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు పెట్టగలితే అంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి కొన్ని కనిపిస్తుంటాయి సో అలాంటివి అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కేసులో వెళ్ళిపోతుంటారు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఈ రెండింటిలో ఏది పెట్టాలి సార్ అంటే దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి రెండింటిలో ఏదో ఒకటి పెట్టండి అదేంటి సార్ మళ్ళీ నెగిటివ్ మార్స్ ఉంటాయి కదా అన్న అంటే నెగిటివ్ మార్స్ ఉన్నా కూడా నేను చెప్పాను కదా ఫిఫ్టీ పర్సెంట్ జోన్లకు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ మార్స్ ఉన్నా మీరు రిస్క్ తీసుకోవచ్చు దానిలో ఇబ్బంది ఏమీ లేదు ఓకే రైట్ ఎందుకంటే ఒక టెన్ పెట్టారనుకోండి అలాంటివి ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఫైవ్ కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఫైవ్ నుంచి నెగిటివ్ మార్స్ మనం తీసేసిన మళ్ళీ మనకు త్రీ టు ఫోర్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మనకి ప్రాబ్లమ్ ఏమీ కాదు ఓకే రైట్ అంటే ఎప్పుడైతే మనకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇది కానీ అది కానీ కావచ్చు అనుకున్నప్పుడు కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా సొరీస్ తీసుకోవచ్చు దానిలో ఇబ్బంది ఏమీ లేదు ఓకే రైట్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మీరు వీడియో పాజ్ చేసి చూడండి సో ఇప్పుడు ఏది కావడానికి మనకు ఛాన్స్ ఉంది అంటే సో మనం గమనిస్తే ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ న్యూమినేటర్స్ సేమ్ ఉంది ఎయిటీ వన్ వన్ ట్వంటీ వన్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కావడానికి ఛాన్స్ ఉంది మళ్ళీ ఆ రెండిట్లో ఏదో ఒకటి అంటే మనకి ట్వంటీ సిక్స్ ఇక్కడ త్రీ ఉంది సో ఇక్కడ మనకి సిక్స్ ఉంది ఇక్కడ త్రీ ఉంది అంటే మనకి సిమిలర్గా ఏ నెంబర్స్ కూడా కనిపించట్లేదు కాబట్టి సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే వన్ కావచ్చు లేదా త్రీ కావచ్చు అంటే ఫిఫ్టీ పర్సెంట్ జోన్లోకి వెళ్ళిపోయాం ఓకే ఏమీ తెలియకుండా మీరు ఫిఫ్టీ పర్సెంట్ రెండింటిలో ఏదో ఒకటి కావడానికి ఛాన్స్ ఉంది అనే ఒక ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేసులో కూడా మీరు రిస్క్ తీసుకోవచ్చు ఓకే రైట్ సో అలాగే మనకి ఇలా ఎలాంటి సందర్భాల్లో తీసుకోవాలి సార్ మరి ఇప్పుడు మీరు చెప్పారు బాగానే ఉంది మరి ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి ఎగ్జామ్లో అని ఓకే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ ఇలా డిజైన్ చేస్తారు మీరు ఏ పేపర్ అయినా చూడండి ఒక్కసారి ఆ పేపర్ని మీరు విశ్లేషిస్తే మీకు క్లారిటీ వస్తుంది ఓకే ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు సో అయితే మనకు తెలుసు జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనకి ఫస్ట్ ఏం చేస్తాం తెలిసిన క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తాం అవునా రైట్ ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ ఏంటంటే రెండు సందర్భాల్లో మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది అదేంటంటే ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ క్వశ్చన్ చేశారు టూ హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్ చేశారు ఇంకో హండ్రెడ్ క్వశ్చన్ చేయలేదు అంటే మీకు రావు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ని అటెంప్ చేస్తారు మిగతావి సెకండ్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో మాత్రమే మీరు ఇలా ఎనలైజ్ చేయాలి ఫస్ట్ స్టేజ్లో ఎనలైజ్ చేయొద్దు ఫస్ట్ స్టేజ్లో ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు తెలిసిన క్వశ్చన్స్ని అటెంప్ చేయండి సెకండ్ స్టేజ్లో తెలియని క్వశ్చన్స్కి ఇలాంటి క్వశ్చన్స్ మీకు కనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ ట్రిక్ మీరు ఫాలో కాండి ఓకే అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కొంత సమ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లో టైం ఉండదు అంటే తెలుసు క్వశ్చన్స్ కానీ టైం ఉండదు అంటే చాలా తక్కువ టైం ఉంటుంది బట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే ఇంత లెంత్ క్వశ్చన్ మీకు చదువు అంటే చాలా తక్కువ టైం ఉంటుంది ఈ క్వశ్చన్స్ అండర్స్టాండ్ చేసుకొని మనం ఆన్సర్ చేయడానికి అంత టైం ఉండకపోవచ్చు సో అలాంటి సందర్భంలో కూడా అంటే మీకు ట్రై చేస్తే ఆన్సర్ వస్తుంది బట్ టైం లేదు సో ఇలాంటి సందర్భాల్లో కూడా మీరు ఈ రిస్క్ తీసుకోవచ్చు అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే మన జనరల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్క్ ఇంపార్టెంటే అంటే ఒక్క మార్కులోనే మనకి జాబ్ రావచ్చు ఒక్క మార్కులోనే జాబ్ పోవచ్చు అంటే ఒక్క మార్కే మన తలరాతని మారుస్తుంది అది గమనించాలి అంటే ఇలాంటివి మీకు అన్నీ రాకపోయినా కొన్ని క్వశ్చన్ వచ్చినా ఒక టెన్ వచ్చిన టెన్ ట్వంటీ మార్క్స్ వచ్చినా డెఫినెట్లీ ఖచ్చితంగా మీరు మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే జాబ్ రావడానికి ఇంకా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఖచ్చితంగా మీరు ఒక్కసారి ప్రీవియస్ పేపర్స్ చూడండి టెస్ట్ చేయండి మీకు తెలుస్తుంది అంటే ఎలాంటి క్వశ్చన్స్ మనం ఇలా మనము తీసుకోవచ్చు ఇలా ట్రిక్ మనం అప్లై చేయొచ్చు ఆ ట్రిక్ అప్లై చేయడం వల్ల మనకి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతున్నాయి ఎన్ని రాంగ్ అవుతున్నాయి మీరు క్లియర్గా మీరు అనలైజ్ చేసుకోవచ్చు ఓకే రైట్ అలాగే చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు సార్ ఓఎంఆర్ సీట్లో మనకు తెలియని క్వశ్చన్స్కి అన్ని ఏస్ కానీ లేదా అన్ని బీస్ కానీ పెట్టుకుంటూ వెళ్తే సో మనకి ఛాన్సెస్ అంటే ఎక్కువగా మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఒక హండ్రెడ్ మార్క్స్ తీసుకుంటే ఆ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మనకి ఏస్ రావడానికి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మనకి బీ రావడానికి అలా ఛాన్స్ ఉంటుందట మరి అలా పెడితే మనకి ఎక్కువ ఎన్ని మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు అలా పెట్టవచ్చా లేదని చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు సో దీనికి సంబంధించి కూడా మీకు నేను క్లారిటీ ఇస్తాను సో దానికి ఆ టాపిక్లోకి వెళ్లే ముందు మనకి మీకు తెలుసు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ మీకు అన్ని కోర్సుల పైన అంటే ఆల్ ఎగ్జామ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ గ్రామ సచివాలయం బ్యాంకు ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఇలా అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అది కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోధించడం వల్ల టాప్ నాచ్ ఫ్యాకల్టీచే మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మనకి ఒక కోర్సు ఒక క్లాసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా ఫ్యాకల్టీ ఇంపార్టెంట్ మీకు ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్ అయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ మీరు సక్సెస్ అయినట్టే అందుకే మీరు సెలెక్ట్ చేసుకునే ముందు అంటే ఒక కోచింగ్ కానీ ఎక్కడైనా ఆన్లైన్ క్లాస్ కావచ్చు ఆఫ్లైన్ క్లాస్ కావచ్చు ఫస్ట్ మీరు ఫ్యాకల్టీని చూసుకోండి అంటే మీరు ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మోస్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు మంచి ప్రిపరేషన్లో ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే సో దానికే మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలనుభాల్లో ఫ్యాకల్టీ ఉంటారు సో అది కూడా మీకు అతి తక్కువ ఫీజుతో అంటే మీకు ఏ కోర్స్ తీసుకున్నా కేవలం ట్వెల్వ్ నైంటీ నైన్ అంటే మనకు ఇప్పుడు ఏపీ గ్రామ సచివాలయం కావచ్చు టీఎస్ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ సో అలాగే మనకి ఈ కోర్సెస్ అనేవి యాక్చువల్గా ఈ ఫీజెస్ ఉంటాయి బట్ ఇప్పుడు ప్రజెంట్ కొద్ది రోజులు ఆఫర్లో భాగంగా మీకు ఈ ఫీజెస్కే మీకు ఈ కోర్సెస్ అనేవి సిక్స్ మంత్స్ వ్యాలిడ్తో అందించడం జరుగుతుంది సో ఇది ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సో వీలైతే డెమో క్లాస్ వినండి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ డెమో క్లాస్ వినండి సో మీకు నచ్చితేనే ఈ కోర్సెస్ తీసుకోండి ఓకే ఫ్రై ఇక ఈ ఓఎంఆర్ సిటీ విషయానికి వస్తే మనకి మనకి ఇంతకుముందు చెప్పినట్టు అన్ని ఏస్ కానీ అన్ని బీస్ కానీ పెట్టుకుంటూ వెళ్తే ఎంతవరకు మనకి యూజ్ఫుల్గా ఉంటుంది అనేది మనకి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో ఇక్కడ మనం గమనిస్తే ఇది మనకి టీఎస్ఎస్ఐ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించిన అఫీషియల్కి వెబ్సైట్లో ఉంది ఒకసారి ఆ వెబ్సైట్లో చూడండి మీకు అఫీషియల్ కీ కనిపిస్తుంది సో దీనిలో డి అనేది అంటే డిలీట్ చేశారు క్వశ్చన్స్ రైట్ ఎనీహౌ దీన్ని మనం బేస్ చేసుకొని మనకి ఫోర్ సెట్స్ ఇచ్చారు ఏ అని అనే ఫోర్ సెట్స్ ఇచ్చారు ఈ ఫోర్ సెట్స్లో మనము మొత్తం స్టడీ చేస్తే కంప్లీట్గా స్టడీ చేస్తే మనకి ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే సో ఇలా మనకి సెట్ ఏ సెట్ బి సెట్ సి సెట్ డి సో దీనికి సంబంధించిన మనకి సెట్ ఏలో మనకి ఆప్షన్స్ తీసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ అనే ఆప్షన్స్ ఇచ్చారు సో వన్ ఆప్షన్ మనకి సెట్ ఏలో ఫిఫ్టీ ఫైవ్ వచ్చాయి అలాగే సెకండ్ అనే ఆప్షన్ థర్టీ సెవెన్ వచ్చాయి థర్డ్ అనే ఆప్షన్ ఫిఫ్టీ ఫైవ్ అలాగే ఫోర్త్ ఆప్షను థర్టీ టూ వచ్చాయి అంటే మనం ఆ ఓఎంఆర్సిస్ని ఎన్లైజ్ చేస్తే అంటే చాలామంది విద్యార్థులు అంటున్నారు అంటే ఈచ్ ఆప్షన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెట్ చేస్తారట కదా సరే అని సో అలా రూల్ ఏం లేదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెట్ చేయాలని రూల్ లేదు ఎగ్జాక్ట్లీ ఫిక్స్డ్గా సెట్ చేయరు అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఫస్ట్ ఆప్షన్ థర్టీ సెవెన్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది థర్టీ టూ ఉంది అలాగే మీరు అన్ని సెట్లో చూడండి సెట్ బి సెట్ సి సెట్ డిలో కూడా ఎక్కడ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ని ఎగ్జాక్ట్లీ మనకి ఏం మెన్షన్ చేయలేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఫ్ కోర్స్ ఇది మనకి టూ హండ్రెడ్ మార్క్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనుకోండి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాలి కదా టూ హండ్రెడ్ మార్క్స్ కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాలి ఇందులో ఫిఫ్టీ 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 ఉండాలి కానీ థర్టీ టూ ఉంది ఇది ఫిఫ్టీ ఫైవ్ ఉంది థర్టీ సెవెన్ ఉంది అలాగే మీరు ఏ పేపర్ చూసినా అన్నీ కూడా ఈక్వల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ ఏమీ లేవు సో అంటే మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఎగ్జాక్ట్లీ ఇన్నే ఉంటాయని చెప్పలేం కొన్నిసార్లు ఎక్కువ ఉండవచ్చు కొన్నిసార్లు తక్కువ ఉండవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జామ్లో ఒక హండ్రెడ్ క్వశ్చన్ చేశారు తెలిసిన క్వశ్చన్స్ ఇంకా హండ్రెడ్ క్వశ్చన్ తెలియదు హండ్రెడ్ క్వశ్చన్ తెలియకపోతే మీరు చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మిగతావి ఏస్ కానీ బీస్ కానీ పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది ఒక్కసారి మీరు పేపర్ ఏదైనా పేపర్ చూసి టెస్ట్ చేసుకోండి సో ఖచ్చితంగా మీరు మనము ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ క్వశ్చన్స్కి అన్ని ఆప్షన్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ పెట్టామనుకోండి అన్ని ఆప్షన్స్ కూడా ఫోర్ ఫోర్ అని పెట్టుకుంటూ వెళ్ళిపోయాం సో సెట్ సి మీకు పేపర్ వచ్చింది మీకు ఎన్ని మార్క్స్ వస్తాయంటే థర్టీ ఫైవ్ వస్తాయి అవునా రైట్ ఇది టూ హండ్రెడ్కి సో హండ్రెడ్ కాబట్టి మనకి ఒక అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ వరకు రావచ్చు ఓకే అంటే హండ్రెడ్కి ట్వంటీ వస్తే మీకు జాబ్ వస్తుందా అండ్ అవెవర్ మనకి ఇంకా ఎయిటీ మార్క్స్ రాంగ్ అయ్యాయి ఎయిటీ మార్క్స్ రాంగ్ అయ్యి అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయనుకోండి కంప్లీట్గా నెగిటివ్ వెళ్ళిపోతుంది అంటే మీ కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఇక్కడ అలెడి మిగతా ఏవైతే కరెక్ట్ చేశారో అవి కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇది వర్కౌట్ కాదు ఓకే అంటే మనం ఎగ్జామినర్ ఇలా సెట్ చేశాడంటే ఖచ్చితంగా మనకి అందులో ఏదో ఒక లాజిక్ ఉంటుంది అంటే ఎప్పుడూ ఒకే రూల్ ఫాలో కాలని కారు అనే విషయాన్ని మనం గమనించాలి అంటే అంతే కానీ మనకు తెలియని క్వశ్చన్స్ ఏదో ఒకటి పెట్టుకుంటే వెళ్ళిపోతే అనేది కరెక్ట్ కాదు అయితే సో ఇప్పుడు నేను చెప్పినట్టు వరకు ఆప్షన్స్ నుంచి ఎనలైజ్ చేయండి అక్కడ మనకి కరెక్ట్ కావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి అంటే రావచ్చు రాకపోవచ్చు అంటే ఆ టెన్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ కూడా రావచ్చు రాకపోవచ్చు వస్తాయనే గ్యారెంటీ మాత్రం లేదు సో అలాగే నెగిటివ్ మార్క్స్ ఉంటే కరెక్ట్ ఆన్సర్స్ కూడా మనకి రాంగ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఒకవేళ నెగిటివ్ మార్క్స్ లేవు అనుకుంటే ఆ ఎగ్జామ్లో అప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టండి మీరు అలాగే అన్ని ఏస్ అన్ని బీఎస్ పెట్టినా కానీ వస్తాయి లేదంటే మీరు బ్లైండ్గా ఏది పెట్టినా మీకు ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ అయితే వస్తాయి ఎందుకంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్కి ఓకే సో అందుకే సో పెద్దగా వీటి గురించి మనం కన్సల్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎనీ ఎనీఅ మై డియర్ ఫ్రెండ్స్ సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తారో ఎవరైతే కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తారో వాళ్ళకే సక్సెస్ ఛాన్స్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే కొన్ని మార్క్స్ మనము పెంచుకోవడానికి మాత్రమే తప్ప ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్కి అన్నీ ఇలాగే ఉంటాయి సో నువ్వు ఏమి చదవక ఇక నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు జాబ్ వస్తుందనే ఉద్దేశం అది కాదు సో కొన్ని క్వశ్చన్స్ మనము అంటే వీలైనంతవరకు తెలియని క్వశ్చన్స్ టైం లేనప్పుడు ఈ ట్రిక్ ఫాలో కండి ఖచ్చితంగా కొన్ని మార్క్స్ మీకు యాడ్ అవుతాయి ఓకే ఆల్ ది బెస్ట్